మేము ఇచ్చిన ఈ డబ్బులు ఉన్నాయి కదా, నేను గ్రూప్లో చెప్పాను. అయితే మీరు పని చేయండి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పట్టుకొని వెళ్ళి మీరు ఎలా ఖర్చు పెడితే ఆవిడ కరెక్ట్ అలా ఖర్చు పెట్టండి, లేకపోతే ఆవిడ చేతికి ఇవ్వండి అన్నారు. మనం ఖర్చు పెట్టేస్తే ఆవిడ బాధపడతారు. ఇంకోటి ఏంటంటే ఆవిడకి ఏం తీసుకెళ్ళినా ఆవిడ సంతోషం ఉండదు, డబ్బు తీసుకెళ్తేనే ఆవిడ సంతోషం ఉంటారు. ఎందుకంటే ఎందుకో తెలీదు, నా భయంగా ఏమిటంటే ఆవిడ ఒక్క ఆవిడే ఉంటారు ఈ కరోనా టైము, ప్రక్కన ఎవరు ఉండరు, ఎవరు కొట్టి తీసుకెళ్ళిపోతారు ఆ డబ్బులు, లేకపోతే ఆవిడ ఇద్దరు కలిసి ఇద్దరు పేషెంట్లు ఒక గుద్దు గుద్దుతో పడిపోయే టైప్లో ఉంటారు, ఎందుకు వచ్చిందిరే అని చెప్పేసి బ్యాంకులో వేద్దాం అనుకున్నాం. బ్యాంక్కి వెళ్ళి మేము తెచ్చుకోలేమన్నారు. మేబీ ఆవిడ ఎవరు వస్తున్నారు, వాళ్ళు చాలు చుట్టాలు ఎవరో, వాళ్ళు ఎవరో వేసుకుంటారేమో మేబీ బ్యాంకులో, మేబీ వేస్తారేమో, అదేదో ఆవిడ ఏర్పాటు ఉంది. ఓకే అది మంచిది, కానీ మేము తెచ్చుకోలేము కాబట్టి నాకు క్యాష్ ఇవ్వండి అన్నారు. నిన్న మొన్న మీరు యూట్యూబ్లో చూస్తే ఒక 50,000 రూపాయలు జబర్దస్త్ మురళి వాడు అందరూ ఒక స్టవ్ 50,000 రూపాయలు తీసుకెళ్ళిచ్చారు. అలాగే శివనాగేశ్వరరావు గారు వారు కూడా కొంత డబ్బు ఆయనే పంపించారు. నెక్స్ట్ ఇంకా ఇవాళ వచ్చింది మా గ్రూప్లో తరుణ్ భాస్కర్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు ఒక 20,000 పంపించారు. అలాగే ఇంకా శ్రీరామ్ గారు 10,000 ఇచ్చారు. మనమందరం కలిసి ఒక దగ్గర దగ్గర ఆవిడ కొన్నవన్నీ కలిపి తీసేస్తే 50,000 చేంజ్ మనం కూడా ఇచ్చాం. అంటే 41,500 ఇచ్చాము, ఇంకా ఇప్పుడు ఒక 3-4 వేలు మా దగ్గరే ఉన్నాయి, అవి మేము పంపించాలి. అవి మేము 4,000 సమ్ చేంజ్ ఎంత ఉంది, అవి కుక్కర్లు కూలర్లు కాకుండా నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొక విషయం తెలుసా మీకు, బ్రాహ్మణులం మేము బ్రాహ్మణులం అంటున్నారు, అన్య కులస్తులు అన్య మతస్థులు బ్రాహ్మణులు కాని బ్రాహ్మణేతరులు కూడా మీకు డబ్బులు పంపించారమ్మా, మేము బ్రాహ్మణం అండి ఎవరి దగ్గర తీసుకోమన్నారు. అలాంటప్పుడు బ్రాహ్మణ గ్రూప్స్లోనే అడిగించి బ్రాహ్మణ గ్రూప్స్లోనే తీసుకోవాలి మనం. ఇంకొకటి బ్రాహ్మణ వంశవృక్షము అనేది ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో చాలా వల్గర్గా పోస్టులు పెట్టి మాట్లాడుతున్నారు. ప్లీజ్ మీరు కొంచెం కరాటే కళ్యాణితో మాట్లాడుతున్నారన్న విషయం తెలుసుకోండి, ఎందుకంటే నేను చాలా క్లియర్గా మాట్లాడతాను. మీరు బ్రాహ్మణులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మేము శూద్రులం కావచ్చు, ఇంకొకరు కావచ్చు, నాకు చాలా గౌరవం బ్రాహ్మణులు అంటే. కానీ మీరు బ్రాహ్మణులందరూ కలిసి ఆదుకోవాల్సిన సమయంలో మేమందరం ఆదుకున్నప్పుడు ఇక్కడ మతాలు కులాలు బ్రాహ్మణులు ఏమంటే శూద్రులు అవన్నీ చూడకూడదండి. మనిషి ఆవిడ పరువు పోవడం కాదండి, ఆవిడ బ్రతికుండడం నాకు ముఖ్యం. ఆవిడ పరువు పోవడం కాదు, నేను పరువు పోగొట్టాలని చేయలేదు, ఆవిడ బ్రతకడం కోసం చేశాను, ఆవిడ బ్రతికుండడం కోసం చేశాను. మీకు అంత ఆత్మాభిమానం ఉందని అనుకున్నప్పుడు అమ్మా మీరు ఎవరి దగ్గర సహాయం తీసుకోకూడదు. కరాటే కళ్యాణ్ నువ్వు చేసిన తప్పు అని రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేయాలి. మీరు ఎందుకు తీసుకుంటున్నారు అప్పుడు సహాయం, తీసుకుంటున్నప్పుడు నా పరువు తీసేశారని మాట్లాడకూడదు. మీరు శ్రీదేవి గారికి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చారు, మీరు ఎందుకు జబర్దస్త్ అబ్బాయికి ఇంటర్వ్యూ ఇచ్చారు.